జాతీయ పతాక ఆవిష్కరణ మరియు ఇప్పుడు అలర్ట్ గా పలగాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ప్రజలందరికీ 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చిన్నారి బాలబాలికలందరికీ నా శుభాశీస్సులు. మన భారత జాతి స్వేచ్ఛగా జీవించేందుకు జాతిపిత మహాత్మా గాంధీజీ నేతృత్వంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ప్రాణాలు అర్పించిన అమరులైన నా వినమ్ర మేము సైతం అంటూ తేర్నేకల్ ముత్తుకూరు గౌడప్ప, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సర్దార్ నాగప్ప, కర్నూలు చివరి నవాబు గులాం రసూల్ ఖాన్ లాంటి ఎందరో స్వాతంత్ర సమరయోధులు, మన జిల్లాలో బ్రిటిష్ వారితో పోరాటం చేసి అమరులైన వారందరికీ నా వినమ్ర జోహార్లు. నాటి దేశభక్తి చైతన్యాన్ని ప్రతిరూపంగా నిలిచి మనలో సహజీవం సాగిస్తూ మన మధ్యలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకి నా గౌరవ అభివందనాలు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా మన సుందర కందనవోలు కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా ప్రజలందరికీ ఈ శుభ సమయాన నా హృదయపూర్వక విజ్ఞప్తి. ఏడాది పాలనలో వినూత విప్లవ మాతగా నిర్ణయాలను శ్రీకారం చుట్టి నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాల అమల్లో సరికొత్త వరవని సృష్టించారు. లంచాలకు తావు లేకుండా విపక్షకు అమలును మొదటి సంవత్సరంలోనే 90% పూర్తి చేసి చెప్పిన దానికంటే ముందుగా మాటిచ్చిన దానికంటే భిన్నంగా చేశారు. ప్రతి గడపకు ప్రభుత్వ సేవలు అందిస్తున్నా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సాచురేషన్ పద్ధతి జిల్లా అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న జిల్లా కలెక్టర్ గారికి, వారి యంత్రాంగానికి, ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా జడ్జి గారికి, వారి సహచర న్యాయాధికారులకు శాంతి భద్రత పరిరక్షణ కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ గారికి, వారి పోలీస్ సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు. నిరంతరం జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న నా సహచర మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు, కార్మిక శాఖ మంత్రులు, వారికి అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, అన్ని రాజకీయ పక్షాలకు, స్వచ్ఛందంగా సేవా సంస్థలు, ప్రజా సంఘాలకు, బ్యాంకర్లకు, వివిధ సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక అభినందనలు. సమాజంలో వ్యక్తుల కంటే వ్యవస్థ చాలా ఉన్నతమైనది, ప్రభావిత శక్తి కలగదు. అందుకే ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం అందిస్తున్న ప్రతి పైసా అట్టడుగున ఉన్న నిరుపేదలకు చేర్చడానికి వ్యక్తిగతంగా వ్యవస్థపరంగా గాను అందరూ కృషి చేయాలని నా విజ్ఞప్తి. మన జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ స్ఫూర్తితో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయానికి అనుగుణంగా ఈ శుభదినాన మనం అందరం కంకణ వదిలి మన కర్నూలు జిల్లా అభివృద్ధిలో నంబర్1 జిల్లాగా తీర్చిదిద్దడానికి, కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి కలిసికట్టుగా ప్రతినిధులను విజ్ఞప్తి చేస్తూ మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్. श्रीमान सम्मान का समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें। अनुमति तो और तिरिगे और सायुध धनक के और शिक्षण लो हंदे छ 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 हंदे छ
వర్షాన్ని కూడా లెక్క చేయకుండా దేశభక్తిలో మాకు అవన్నీ కూడా ఆసరా సున్నా వడ్డీ పథకం ఇత్యాది పథకాలన్నీ కూడా రూపొందించి అద్భుతమైన ఛాయాచిత్రాలతో రూపొందినటువంటి విద్యాశాఖ శకటం ముందుకు సాగుతూ ఉన్నరించి జిల్లాలో ఆ కార్యక్రమాలన్నీ జరిగాయనడానికి నిదర్శనంగా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చెక్కుల కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చుకోవడానికి జిల్లా యంత్రాంగం గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకులు అందించడానికి మేమున్నామంటూ వైద్య ఆరోగ్య శాఖ వారు ముందుకు సాగుతున్నారు. ఆ కార్యక్రమాలన్నింటి యొక్క ఛాయాచిత్రాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్న వైద్య ఆరోగ్య శాఖ శకటానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఆకర్షణీయంగా ఏర్పాట్లతో రూపొందించినటువంటి 108 వాహన సేవలు, 104 వాహన సేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. వివరించే విధంగా ఆ శాఖ యొక్క అధికారి వెంకట సుబ్బయ్య గారిని రాగి ఇళ్ల నిర్మాణం, అంగన్వాడీ భవనాల నిర్మాణం, నాడు నేడు కార్యక్రమంలో కాంపౌండ్ వాల్స్ లో క్రియాశీలక భూమిక, జగనన్న బతుకున్న No.
Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.